mm <laughs> కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ జ్ఞప్తి రచయిత భూషణం గారు శ్రీకాకుళ గిరిజన సాయుధ పోరాటంతో సజీవ సంబంధం ఏర్పరుచుకొని వారి జీవితాల్ని అక్షరీకరించిన తొలి తెలుగు రచయిత భూషణం పూర్తి పేరు బోనం నాగభూషణ్ రావు వీరి తొలి కథ చిత్రగుప్త అనే పత్రికలో అచ్చయింది తర్వాత భూషణం శూలపాణి కలంపేర్లతో రచనా వ్యాసంగం కొనసాగించారు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు పంతొమ్మిది వందల అరవై నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు దాకా ఉపాధ్యాయ ఉద్యమంలో సమితి సంఘ సెక్రటరీగా జిల్లా కౌన్సిలర్గా రాష్ట్ర కౌన్సిలర్గా శ్రీకాకుళం జిల్లా సంఘం అధ్యక్షునిగా ఉపాధ్యాయ పత్రికా సంపాదక వర్గ సభ్యునిగా పలు బాధ్యతలు నిర్వహించారు వీరి కథలు ఏది సత్యం ఏదసత్యం న్యాయం అడవంటుకుంది భూషణం కథలు కొండగాలి కొన్ని కథలు కొత్త గాలి అనే సంపుటాలుగా వెలువడ్డాయి వీరి నవల కొండగాలి ప్రస్తుత కథ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి పంతొమ్మిది వందల తొంభై ఏడులో జనవరి ఏడున ప్రసారం కాబడింది మార్పు సహజమే కొండలు దీనికి మినహాయింపు కాదు ప్రకృతిలోని నీటి చినుకులకు పారే సెలయర్లకే కరిగిపోయే కొండల మీద బండలు మనుషుల ప్రకృతితో ముక్కలయ్యాయి కొండలకు గాయాలయ్యాయి గాయాలు మానినా ఆ గాయాల గురుతులుగా మనకు కనిపించని మచ్చలు మిగిలే ఉంటాయి అటువంటి కొండ గురుతులను మోస్తున్న ఓ గుంపమ్మ కథ ఇది వినండి భూషణంగారి కథ జ్ఞప్తి ఊళ్ళకి సంతలకి దినుసు కొనడానికి వెళ్ళవలసిన వాళ్ళంతా సింహాచలం టీ కొట్టు ముందు ఉన్నారు తలగంపలు గోనె సంచులు కావడి బద్దలు ఎవరి ముందు వాళ్లవి ఉన్నాయి కూర్చున్న వాళ్ళు కూర్చుని మాట్లాడుతున్నారు టీ తాగుతున్న వాళ్ళు తాగుతూ మాట్లాడుకుంటున్నారు గుంపమ్మ తలగంపతో అక్కడికి వచ్చి ఇది ఎట్రా ఆయన సెలెడీలు గుణించేస్తున్నది రొబ్బ కొండగాలు సాగింది కావాలా రొచ్చగాలి ఎముకల్ని వంచేస్తున్నది అంది టీ కొట్టులో బెంచి మీద కూర్చుని టీ తాగుతూ ఆ మాటల్ని విన్న ఒక అతను పక్కనున్నవానితో విన్నారా ఆ ముసల్దాన్ మాట రొబ్బ కొండగాలి అంటుంది రెబ్బ అని పిలువబడుతున్న ఊరి దగ్గర ఒక కొండ ఉంది అందులో నుండి గాలి వస్తుంది ఆ కొండ దిశగా వచ్చిన గాలికి ఇక్కడ వాళ్ళలో కొందరు రొబ్బ కొండగాలి అంటారు రెబ్బ కొండ రొబ్బ కొండగా మారి చలి అధికంగా వేసినప్పుడు రొజ్జ చలి రొజ్జా రొజ్జ కొట్టేస్తుంది అంటారు అని వివరిస్తున్నాడు గుంపమ్మ ఇదేమీ వినలేదు తలగంపను ఒక పక్కగా ఉంచి నోరు శుభ్రంగా చేసుకుని టీ తాగింది గుంపమ్మ టీ తాగడం అయినంత వరకు చూసిన రంగన్న బస్సుకి వెళ్తావా నడిసి వస్తావా అని అడిగాడు గుంపమ్మ తలగంప తీసుకుని బస్సుకి ఇచ్చిన డబ్బులు ఉంటే మరి నాలుగు పోటలు భర్తింగా ఉడుస్తుంది నడిసే వెళ్తాను అంటూ బయలుదేరింది రంగన్న తన కావిడి భుజాన వేసుకుని బయలుదేరుతూ మా బాగా చెప్పినావు ఇట్టునుండి అట్నుండి బస్సు ఛార్జీ వచ్చుకుంటే దినుసు దొరికితే సరే సరే లేకపోతే నిల్లు డబ్బు సెల్లు అయిపోతుంది పద పద నడిసే వెళ్దూ గాని అంటూ బయలుదేరాడు ఉదయం కురుస్తున్న మంచు కొండల మీద తెరలా కప్పబడి ఉన్న కొండ నడకదారులంతటా కొత్త రోడ్లు కొండ భూముల మీద కొత్త పంటలు కొండ గెడ్డల మీద కొత్త కట్టడాలు కొండ ఊళ్ళల్లో కొత్త పాఠశాలలు కొండల మీద కొత్త రాతలు కొండల్లోకి కొత్త మాటలు కొండ కోనల్లో కొత్త పాటలు కొండ పంటల్లో కొత్త మార్పులు కొండలు కొత్త రూపుదిద్దుకుంటున్నాయి కొండరాళ్ళు కొత్త ధనానికి పునాదులవుతున్నాయి కొండలు కొత్త శ్రమశక్తికి స్వాగతం పలుకుతున్నాయి కొండలు కొత్త సమస్యలకి సరికొత్త పరిష్కారం కోసం చూస్తున్నట్టుగా ఉన్నాయి ఇదంతా స్పష్టంగా గమనించని వయసు మళ్ళిన ఆ ఇద్దరు పొట్టపోషణకు కొండ నడక వాళ్ళని దాటుకుంటూ బస్సు వెళ్ళిపోయింది బస్సు నిండా జనం సంతల్లోకి కొండల నుండి వచ్చిన దినుసును కొనడానికి వెళ్తున్న జనం అది చూసిన గుంపమ్మ రంగన్నతో మనం ఎరుగుదుమా రంగన్న ఇలాంటి పింటి సుఖాలు ఎక్కడ డబ్బొట్టుకొని బస్సు ఎక్కి అక్కడ దిగడం అక్కడ సరుకు కొట్టుకొని ఎక్కడ దిగడం ఇది చాలా సుఖం కాదా అంది అందుకు రంగన్న సుఖం కాదా మరి సొమ్ముతోటే అన్ని సుఖాలున్నా మనం మధు కాదా అన్నాడు రంగన్న మాటలతో గతం గుర్తుకురాగా నీకు గుర్తునేదా రంగన్న ఒకనాడు నేను తలగాంపతోటి కొండ దిగుతున్నప్పుడు మాట నన్ను వదిలిసి వెళ్ళిపోయిన గండడ చెప్పిన మాటలు చేసిన ప్రమాణికాలు అని అడిగింది రంగన్న కూడా ఎందుకు గుర్తులేదు బతుక అంత కొండ బతుకే కాదా అందుకు అన్ని గుర్తులోనే ఉన్నాయి ఇప్పుడు అవన్నీ అయిపోయి సలిగాలికి వణకడం మిగిలిపోయినట్టుగా ఉన్నది అన్నాడు వాళ్ళ మాటలు పూర్తి కాకముందే ఇద్దరూ కొండ మలుపు తిరిగారు మలుపు దగ్గర రోడ్డు దారులుగా విడిపోయి ఉంది విడిపోయిన దారుల్లో ఎవరు వెళ్లాలనుకున్న ఊరు వాళ్లు వెళ్లడానికి చెరోదారికి నడిచారు గుంపమ్మ కొండ గ్రామానికి చేరేసరికి సూర్యుడు కొండ దాటి కొంత దూరం ఆకాశం మీదకు వచ్చాడు ఊళ్ళో తను వెళ్లవలసిన ఇంటికి వెళ్లేసరికి ఇంటి ముందు సైకిల్ దిగుతూ జోగులు కనిపించాడు గుంపమ్మ ఇంటి గడప మీద చెతికిలు పడుతూ ఎడుకాసి వెళ్ళినావేటు జోగయ్య అని అడిగింది పల్లానికే ఎట్టుకెళ్ళినాను అన్నాడు ఆ మాటలు విన్న జోగయ్య భార్య జోగులమ్మ ఇంటిలో నుండి గడపలోనికి వచ్చి భర్తను గుంపమ్మను చూసింది మొదట గుంపమ్మను మర్యాద చేస్తూ అది అక్కడే సదుకిలు పడిపోనావేటు గుంపమ్మ అత్త ఇంట్లోకి రారాదా అంది గుంపమ్మ జోగులమ్మ ఆదరణకు సంతోషిస్తూ నన్ను ఇంట్లోనికి పిలిచిన దానివి ఎక్కడ నువ్వు ఒక్కరితో ఉన్నావు ఇంకా నీలాంటి అపమానస్తులు ఉండబట్టే ఎంత దూరానికి వస్తుంటాను ఎక్కడ కూకుంటే ఏట్లే గాని నువ్వు పని చూడు అంది అప్పుడు జోగులమ్మ జోగయ్యతో బొగ్గులు ఎంతకెళ్ళినా ఏటి అని అడిగింది జోగయ్య తొడుక్కున్న కమీజు లోపల గుడ్డబని అనుకున్న జేబులో నుండి డబ్బు తీసి జోగులమ్మ చేతికిచ్చాడు అది చూసిన గుంపమ్మ జోగులమ్మతో ఇదిగోయే అమ్మి నా నడుచుకొని మీ ఊరు వచ్చేసరికి జోగై పళ్ళానికి సరుకు అమ్మేసి డబ్బుని చేతలు పోస్తున్నాడు సైకిల్ ఉండబట్టి గదే మినిట్ల మీద పని జరిగిపోనదే అంది ఆ మాటలకు జోగులము నవ్వుతూ నీ కొడుకు ఏటి ఒక అంతటి మాట వింటాడనుకున్నావేటి ఊరికి రోడ్డు పడినప్పటి నుండి సేవలు ఇల్లు కట్టినట్టుగా చెప్తున్నా సైకిల్ కొనుకోరా భుజం మీదను కావిడి ఎన్నాలు మోస్తావు భుజాలు ఫు అయిపోతుంటే మానుపుకోని అంతటి దూరం ఎలాగెళ్తావు నన్ను చూడలేకపోతున్నానని ఏడుచుకొని మరీ చెప్పినాను ఎన్నాడు అనుకున్నావేటి ఇలా గడండని చెప్పి తెగించేసి సైకిల్ కొనేసి గడపలు ఉంచినాను అప్పుడు ఎక్కినాడు అంది జోగయ్య తువ్వాలతో ముఖం తుడుచుకుంటూ శామట్నాది సొమ్ముని ఇది అన్నాడు ఆ మాటకు జోగులమ్మ ఎదురుది ఎప్పుడుగా నానేటి దొంగతీలు తినీ సొమ్ము ఉండబట్టే గాదా సగం బాకీలు తీర్చేసినాను పనికి మాలిపోయిన గుడ్డల మీదన పళ్ళ మొక్క వేసినాను బాగు చేసుకోబట్టే పంట ఇంటికి చేరుతున్నది గుంట మొండ పాపలకు గుడ్డ మొక్కలు వాళ్ళని చదువులకు సాగనంపడాలు చేయగలిగాను నేను తినే మింగి లేదు అంది నువ్వు మింగీ సేవని తగు దిగిపోతున్నావు పద పద కడుపుల గంజినీళ్ళు పోసుకొని కొండకెళ్లాలా అన్నాడు జోగయ్య నాను రానే ఏటి ఏటా తొందర గొంప మత్త పని చూడొద్దా అంది జోగులమ్మ ఆ మాటల్ని విన్న గుంపమ్మ జోగులమ్మతో మొందల జాగై పంచువుడు నానూ తెచ్చిన గంజితో అవుతాను అంది జోగులమ్మ భర్తకు తిండి పెట్టడానికి ఇంట్లోనికి వెళ్ళింది గుంపమ్మ తనతో తెచ్చుకున్న చల్దన్నం తింటూ తారమ్మ ఆరిపోతున్నది అనుకుంటుండగా ఇంటిలోనికి వెళ్ళిన భార్యాభర్తల సంభాషణ వినిపించింది మూసిన పుళ్ళు మా ఆయన పోయినాయిరా అంటున్న జోగులమ్మ మాటల్లోని ఆప్యాయత గుంపమ్మ మనసును కుదిపింది పుళ్ళుమ అనిపోనాయిగానే కాయలుగా అయిసినాయిగాదా మాచ్చలుండిపోనాయి అన్న జోగయ్య మాటల్లోని గునుపులు గుంపమ్మ గుండె గూటి తలుపులు తట్టి తెరిపించేయి తినడం గుण్పం ఆపేసి ఒకసారి తన పాదాలని తడిమి చూసుకుంది ఎంత బాగు చేసుకున్నా పాదాలకి ఇంకా పగుళ్ళున్నాయి కొండ నడకలో తగిలిన గాయాల మచ్చలున్నాయి వాటిని తడుముకుంటూ పుళ్ళు మానిపోయిన మచ్చలు పోతాయా పోవు ఆ మనసు మీదన పడ్డ మచ్చలు సెలికే పోవు చిన్నప్పుడు అయ్యా భుజం పండేసుకుంటాను రాయే అమ్మి అని పిలిచిన పిలుపులోని తీపి మాటలు పోవు వయసులో తనతో నడిచిన వాడు ఎత్తుకుని ఏడిపించి వెళ్లిపోయిన బండగురుతులు పోవు పోవుగాక పోవు అనుకుంటూ అన్నం తిని చెయ్యి కడిగేసుకుంది అంతలో శబ్దం చేసుకుంటూ లారీ వచ్చి జోగయ్య ఇంటికి కొంచెం దూరంలో ఆగడం గుంపమ్మ చూసింది లారీ నుండి దిగిన కూలీలు ఊళ్ళో దినుసును బస్తాల్లో మోసుకుంటూ వెళ్లడం మరి కొంచెం సేపట్లో గమనించింది అలా గమనించిన తరువాత కొండవకనాడు తలగంపల్ని కావుల్ని నాటుబాళ్ళని పెంచింది ఇది ఇప్పుడు ఆటతో పాటు లారీలను కూడా పెంచగలుగుతున్నది అనుకుంది ఆ తరువాత జోగులమ్మ ఇచ్చిన కొండ దినుసును గంపకెత్తుకుంది కొండ మీద చేసుకున్న ఒకనాటి నెత్తుటి ప్రమాణాలని నెమరు వేసుకుంటూ ఇంటి దారిలో ఉండగా లారీ గుంపమ్మను దాటి వెళ్ళిపోయింది ఇది జ్ఞప్తి కథ వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం